యాక్చువల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ చాలా పెద్ద ఫంక్షన్గా ముందు ఆలోచించాం, కానీ 9వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించబడింది. ఫస్ట్ టైం అఫీషియల్గా నేను ఈ సినిమా 9వ తారీఖు రిలీజు అని చెప్తున్నాను. యాక్చువల్గా 2వ తారీఖు రిలీజు, అంతకుముందు రిలీజు ఏ అనుకున్నాము, కానీ మనకి తెలుసు కదా డిమానిటైజేషన్, బ్యాంకుల ముందు నుంచి చూడడం, ఏటీఎంల ముందు నుంచి చూడడం, వీటిల్లో ప్రజలు సినిమాకి వస్తారా లేదని ఒక చిన్న సందేహంతో మేము ఒక చిన్న రీసెర్చ్ చేస్తే 9వ తారీఖు 2 జేబుల నిండా డబ్బులు ఉంటాయి, మన సినిమా చూడడానికి వస్తారనే నమ్మకం కలిగి ఇది 9వ తారీఖు రిలీజ్ చేయడానికి నిర్ణయించబడింది. ఈ 9వ తారీఖు రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ప్రజాదీవన ఫంక్షన్ లాగా ఒకటి చేయాలని అనుకుని దాన్ని పెద్దదిగా చేసి అది 4వ తారీఖున ఆ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ట్రైలరు అప్పటి వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే ప్రోగ్రాలన్నీ మార్చేశాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ వచ్చి ఈ ట్రైలర్ ప్రజల్లోకి ముందు వెళ్ళిపోతే బెటరు అని అనిపించి ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని మామూలుగా నిన్న పొద్దున అనుకుని గబగబా ఇవాళ పెట్టాం అనమాట. యాక్చువల్గా రామ్ చరణ్ ఊళ్ళో ఉంటే దీనికి కూడా రామ్ చరణ్ వచ్చేవాడు, కానీ రామ్ నీవు ఆ 4వ తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా, అందులో నువ్వు మాట్లాడుకున్నావు అని చెబుతూ కానీ మాకు రకులు ఉంది కదా, రకులు పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను. సో రకుల్, యు ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్. సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా 4వ తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్ తిరుపతి విజయవాడకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది. అది ఎన్నిన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం. ట్రైలర్ని 9వ తారీఖు రిలీజ్ అనుకున్నాం కాబట్టి ప్రజల్లోకి ఇది పంపించడం బాగుంటుందని చెప్పి అనిపించి ఇది నిన్న అనుకుని ఒకని ఇవాళ ఎవరెవరున్నారు కనుక్కుంటే రకులు ఉంది ఊళ్ళో, ప్లీజ్ రకులు వస్తావా మన ట్రైలర్ రిలీజ్ చేసేద్దామని అడిగి ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము. థింక్ రెస్పాన్స్ విల్ బి, అంటే నాకు నిన్న చూసి మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి మా ఎడిటరు డైరెక్టర్ తయారు చేసి నాకు మొన్న రాత్రి చూపించారు, ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. సో సినిమా ఎలా ఉందో నాకు తెలుసు, నేను ఇంకా బోల్డ్ అకేషన్ ఉన్నాయి కనుక సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి, నెమ్మదిగా చెప్తాను తర్వాత. మేజర్ ఈవెంట్స్ ఏంటంటే 4వ తారీఖున మనం ప్రీ రిలీజ్, ప్రజలు ఈ సినిమాని దీవించాలని కోరుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పెద్దదిగా చేయబోతున్నాం. దాంట్లో ముఖ్య అతిథులు ఎవరు ఏమిటి అనేది త్వరలో మేము మీకు చెప్తాము. ఆ తర్వాత ఈ సినిమా ప్రీమియర్, ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ఏలో జరుగుతుంది, అంటే యూనిట్ అందరూ యుఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జైట్మెంట్. అంటే ఇలా ఇలా వెళ్దామని అనగానే మా యూనిట్లో డైరెక్టర్ గారు, ఏంటి సార్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు, అంటే యూనిట్ని తీసుకెళ్ళి యుఎస్లోనే ప్రీమియర్ చేసి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారేంటి అని అన్నారు. అటువంటి కిక్ ఇచ్చింది సార్ మీ సినిమా చేసిన తర్వాత చూస్తేను అని చెప్పి చెప్పాను. సో ఈ ఈ రెండు మేజర్ ఈవెంట్సే కాకుండా ఈ మధ్యలో వైజాగ్ విజయవాడ తిరుపతి కూడా వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవి సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను. సో ఈ యూనిట్ని మీ రిలీజ్కి ముందే ఈ చోట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 స్టేషన్స్ కన్ఫర్మ్ అయినాయి, న్యూజెర్సీ అండ్ శాన్ఫ్రాన్సిస్కో. 3వ స్టేషన్లో కూడా ప్రీమియర్ చేద్దామని అనుకుంటున్నాం. దీస్ 2 ఆర్ కన్ఫర్మ్డ్. టోటల్ యూనిట్ అక్కడికి వచ్చి ప్రీమియర్లో పాల్గొంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. థ్యాంక్స్. అతిథులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చిరంజీవి గారు కెరీర్ స్టార్టింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఖైదీ కన్నా ముందు అది సినిమాలు కోతలు రాయడని చెన్నైలో గీత ఆర్ట్స్ ఆఫీస్ ఉండేది, ఆఫీస్కి వెళ్ళి రామ్ప్రసాద్ గారి ద్వారా అరవింద్ గారు పరిచయం అవడంతో అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 ఇయర్స్ పైన అయింది. అప్పటి నుంచి అరవింద్ గారితో అదే
బాంధవ్యం అదే బాంధవ్యం అదే స్నేహం కొనసాగుతూ ఈరోజు అరవింద్ గారి పక్కన నా పేరు వచ్చేటట్టు చేసుకోగలను అనేది నిజంగా ఇంత పెద్ద బ్యానర్లో నిజంగా నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. మెగా ఫ్యాన్స్ అందరూ చరణ్ మీద ఎంత పెద్ద హిట్ కోరుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్కు తగ్గట్టు నాలుగింతలు ఈ సినిమా చరణ్ ఈ సినిమాలో కష్టపడి చేశాడు. ఎంత బాగా చేశాడు ఎంత బాగా తీశారనేది డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా తలెత్తుకునేటట్టు ఒక గొప్ప చిత్రం చాలా మంచి చిత్రం ఇది. ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దీని మీద కొద్దిగా నేను ఎలాబరేట్గా మాట్లాడటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరికీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. అందరిలాగే నేను కూడా 9th కోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ ఎగ్జైటింగ్. ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఒకటే చెప్పగలను ఏంటంటే ఈ సినిమాలో జనరల్గా డైరెక్టరు ఎంటైర్ యూనిట్ అందరు కష్టపడతారు ఫుల్గా, బట్ ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది చరణ్ ఓన్లీ. అది నేను ప్రత్యక్షంగా చూశాను. సో నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చిన అరవింద్ గారికి అండ్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా ప్రెషర్ బిల్డప్ చేసేసారు ఆల్రెడీ, రకుల్ మాట్లాడుతుంది మాట్లాడుతుంది అని. 20 మినిట్సా? మళ్ళీ మళ్ళీ ప్లే చేద్దాం ట్రైలర్ లాగా. సో ఫస్ట్లీ నాకు నేను చెప్పాలి అంటే ఈ మూవీ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే చాలామందితో సెకండ్ టైం పని చేస్తున్నాము ఈ మూవీలో. గీతా ఆర్ట్స్ అరవింద్ గారుతో, సూరి సార్తో కిక్ 2 తర్వాత, అండ్ చరణ్తో బ్రూస్లీ తర్వాత, అండ్ ఐ థింక్ it's the best bunch of people that anyone can think of working with, and I'm really happy that I got to associate with them. And ee movie vachin mundu this was one of my favorite films tamil lo, and nen obviously ankoledu remake untundi vastundi ani, but it was a very it was a film that I really liked, and such an intelligent screenplay. So ee movie vachi ventane nen chaala jump chesi excited ayi ఈ మూవీ ఎలాగైనా చేయాలి, ఎందుకంటే అందరికీ ఎంత మంచి క్యారెక్టర్ ఉంది. ఆ మూవీ కూడా తెలుగు సినిమా కోసం ఒక కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ విత్ అ వెరీ టైట్ స్క్రీన్ ప్లే, అండ్ డెఫినెట్గా చరణ్ కూడా ఒక కొత్త లుక్లో కనిపిస్తున్నారు. అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా కష్టపడారు. వి యూస్ టు డిస్కస్ డయట్ అండ్ హిస్ వర్క్అవుట్స్ ఆల్ ద టైమ్, బికాస్ ఆ బాడీ మీరు చూసారు కదా ట్రైలర్ ఓపెనింగ్లో. సో he's really worked very hard for that, and we've all seen that. So I really hope that you all like the film. Meeku trailer nachindi, and I hope you like the trailer, and I hope you really enjoy the film also, and yeah, thank you so much.